ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోఆర్డినేట్ జామెట్రీకి రిలేట్ అయిన ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్, ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ -8, -7 ఫ్రమ్ y-axis ఈస్. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు, దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేసుకుందాం. గివెన్ పాయింట్ ఏంటి? -8, -7. సో ఇప్పుడు మనం ఇది కోఆర్డినేట్ యాక్సిస్ మీద మార్క్ చేసుకొని చూస్తే, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది y-axis అవుతుంది. సో ఇది ఆరిజిన్. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటి? -1, -2, -3, -4, -5, -6, -7, -8. అండ్ ఇక్కడ ఈ పాయింట్స్ చూస్తే -1, -2, -3, -4, -5, -6, -7, -8. ఇక్కడ మనకి గివెన్ పాయింట్ ఏంటి? x, y, -8, -7. -8, -7. -8, -7. సో ఇది మన పాయింట్. ఇదేంటి? -8, -7. సో మనల్ని క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? డిస్టెన్స్ ఆఫ్ ఈ పాయింట్ ఫ్రమ్ y-axis. అంటే y-axis అంటే ఇదేనా? సో ఈ పాయింట్ నుంచి y-axis మనం ఒక లైన్ డ్రా చేస్తే, ఈ పాయింట్ అనేది P అనుకుంటే, ఈ పాయింట్ అనేది Q అనుకుంటే, PQ డిస్టెన్సే కదా మనల్ని అడిగేది. సో ఇప్పుడు ఈ y-axis మీద ఉన్న పాయింట్ ఏమవుతుంది? 0, -7 అవుతుంది. సో మనం ఇప్పుడు PQకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో PQకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే, PQ డిస్టెన్స్ ఈజ్ √(x2 - x1)² + (y2 - y1)² డిస్టెన్స్ ఫార్ములా. సో ఇక్కడ మనకి PQ వాల్యూస్ ఏంటి? P వచ్చేసి -8, -7. నెక్స్ట్ Q వచ్చేసి 0, -7. సో ఇక్కడ చూస్తే x1, y1, x2, y2 తెలుసు. ఇప్పుడు మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే PQ = √(x2) (0, -x1, -8)² + (y2, -7, -y1)² సో -7 + 7 క్యాన్సిల్. నెక్స్ట్ ఇదేమవుతుంది? √(-(+8)² 64. √64 ఈస్ 8 యూనిట్స్. సో మనకి PQ అనేది ఇప్పుడు 8 యూనిట్స్ వచ్చింది. ఇది మన ఆప్షన్స్లో ఉందో లేదో చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ 8,